అది సరే పిల్లల్ని కంట్రోల్లో ఉంచడానికి బెస్ట్ కమాండర్ అడ్వాంటేజ్ కోసం వెళ్ళాం. ఎక్కడ ఇడుగో ఇక్కడ ఏడి అడుగుని సార్ కనపడుతున్నాడు కదా ఎవరెత్తడం అవునండి బురదరాశ్రమంలో స్టాచ్యూలో ఉన్నాడు కానీ శుభ్రంగా స్నానం చేస్తే కమాండర్ లో ఉంటాడు. అది సరే ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ గా కరెక్ట్ గా చెప్పు. అయితే చెప్పేస్తున్నాను. చెప్పే గుండు అన్నాడండి నీకు సైకిల్ ఎక్కడ వచ్చా అని అడిగాడు. నాకు తొక్కడం కూడా వచ్చు అన్నాను. నువ్వు తొక్కనక్కర్లేదు ఊరినే ఎక్కు నేను తొక్కుతాను అన్నాడండి. నేను ఎక్కాను కదండి అతను తొక్కాడు కదండి. తొక్కి 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 బ్యాలెన్స్ తప్పి అన్బ్యాలెన్స్ అయ్యి నేను అన్బ్యాలెన్స్ అయ్యానా? అవును నువ్వు అన్బ్యాలెన్స్ అయ్యి నా బ్యాలెన్స్ తప్పించి తీసుకెళ్లి బురదలో పడేశావు. నేను నిన్ను బురదలో పడేశానా? అది వాళ్ళు అదే అదే సార్ మేము ఇద్దరం కలిసి బురదలో పడిపోయాం. ఎవరు పడేస్తారు మొత్తానికి పడ్డారు మీరిద్దరు అలా లైన్ లో నిలబడండి. ఎందుకు సార్ కాల్ చేస్తారా? అబ్బే కడుగుతాను రంగయ్య. అయ్యా ఆ పైపు ఎలా స్నానం చేసి నీట్ గా నా బట్టలు డైనింగ్ టేబుల్ దగ్గర రండి హాయిగా చిట్టు మాట్లాడదాం. మై డియర్ చిల్డ్రన్ ఆర్డర్ లో లేని ఇల్లు మేజర్ లేని బెటాలియన్ లాంటిది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కమాండర్ లాంటి ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేశాను. AK-47 లాంటి ఆ కుర్రాన్ని చూడగానే ఓకే అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ గుడ్. నా డ్రెస్ నీకు బాగా సూట్ అయిందా? అవును సార్ చాలా బాగా సూట్ అయింది కానీ నేనే దీనికి సూట్ అవ్వలేదు. కాస్త సైజ్ చేస్తే ఇదే గాక మీ సూట్ కూడా నాకు సూట్ అవుతుంది సార్. ఇదిగో బాబు ఈ పిల్లలు తక్కువ వాళ్ళు కాదు అల్లర్లో కోతితో పోటీ పడగలరు. వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టు బాబు. ఓకే 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 మిస్టర్ రాజు నాకున్న సిరి సంపదలు ఈ పిల్లలేనయ్యా. మై డియర్ చిల్డ్రన్ మీ కమాండర్ కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు బబ్లు. బాగుంది. మై నేమ్ ఇస్ బన్నీ. గుడ్. నా పేరు టుంకి. వెరీ గుడ్. మేరా నామ్ బుజ్జి. క్యా జీ? బుజ్జి. వెరీ గుడ్. నా పేరు పుస్కి. పుస్కి రష్యన్ పేరు లాగా బాగుంది. నా పేరు చిన్న కుట్టి. ఏం కుట్టి? చిన్న కుట్టి. చిన్న కుట్టి వెరీ గుడ్. నా పేరు గుండూరావు. చదువు లేదు చదవలేదు చదివినా రాలేదు ఇంకా చదివినా రాదు. నిన్ను అడగలేదు నోరు మూసుకో. మరి నీ పేరు చెప్పలేదే? నా పేరు సంధ్య. వెరీ గుడ్. ఇక నా పేరు రాజు. ఇవాళ నుంచి నేను మీకు ఫ్రెండ్ అనమాట. నన్ను ఫ్రెండు అని పిలవచ్చు. మీకు క్రమశిక్షణే కాకుండా చక్కని పద్యాలు కమ్మని పాటలు మంచి మంచి కథలు అన్ని నేర్పిస్తాను. ఓకే? చూడు రాజు నువ్వేం చెప్తావో నాకు అనవసరం. క్రమశిక్షణ మాత్రం చెప్పి తీరాలి. రేపటి నుంచి వీళ్ళ పాలిటీ బేజర్ అయ్యి క్రమశిక్షణలో సోల్జర్ అవ్వాలి.